రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాంధవుడిగా రైతులు అడిగింది అడగంది ఇచ్చి వాళ్ళందరి ఆశీర్వాదంతో ఏ విధంగా ముందుకు నడిచారో తండ్రి రెండు అడుగులు వేస్తే జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేసి రైతులకు అండగా ఉంటానని చెప్పడమే కాకుండా ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా అది చేసి చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా మీరు చూస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతు కూడా సకాలంలో ఆ నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగిసే లోపు ఇవ్వాలి ఇస్తాను అని మాట ఇవ్వటమే కాకుండా ఈ రోజు మరి బటన్ నొక్కి ఆ రైతన్నలకి నేరుగా వారి అకౌంట్ లో ఆ నష్టపరిహారాన్ని వేశారు అంటే రైతులకు ఎంత సపోర్టివ్ గా ఈ ప్రభుత్వం ఉందో మరొకసారి నిరూపించబడింది ఎందుకంటే ఈ రోజు నవంబర్ లో వచ్చిన భారీ వర్షాలు అలాగే ఇసుక మేటలు అలాగే రోడ్డు కోతలు ఏదైతే భూమి కోతల వల్ల 597,311 మంది రైతులు నష్టపోయారో వారందరికీ కూడా 571 కోట్ల రూపాయల్ని ఈ రోజు మరి రైతు ఖాతాల్లోకి నేరుగా జమ చేశారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అంతే కాకుండా రబీలో విత్తనాలు వేసుకొని వర్షాల వల్ల మొలకెత్తకుండా నష్టపోయిన రైతులందరికీ కూడా 80% రైతులతో మళ్ళీ విత్తుకోవడానికి 1.25 లక్షల క్వింటాల విత్తనాలు అప్పటికప్పుడే సరఫరా చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతే కాకుండా ఈ రోజు చూస్తే 19.93 లక్షల మంది రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీ అక్షరాలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన అధికారంలోకి వచ్చాక 1,616 కోట్ల రూపాయలు ఇచ్చి రైతు బాంధవుడిగా రైతన్నల హృదయాల్లో ఈరోజు చోటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,220 రైతన్న గ్రూపులకి మరి ఏ విధంగా వైఎస్ఆర్ యంత్ర సేవ కింద 29.51 కోట్ల లబ్ధిని ఇవ్వటం ఈరోజు నగిరిలో కూడా మేము దామర్పాకానికి ట్రాక్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే 72 ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే థెఫ్ట్ అయినాయో అవన్నీ కూడా మాకు శాంక్షన్ అయ్యి ఈరోజు నగిరి మండలంవి 14 ట్రాన్స్ఫార్మర్లు కూడా రైతన్నలకు అందజేయడం జరిగింది అంటే జగనన్న అధికారంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి రైతన్నల్ని ఏ విధంగా ఆదుకుంటూ రైతన్నలకి సపోర్టివ్గా ఉంటూ మరి ఏ విధంగా ఆర్బీకేలు వాళ్ళ గ్రామాల్లోనే వారికి విత్తనాలు కానీ యంత్రాలు కానీ అన్నీ అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా ఎప్పుడు ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుంది అనే సలహా సూచనలతో పాటు వారు పండించిన పంటను కూడా వారి ఇంట్లో నుంచే అమ్ముకునే అవకాశాన్ని కూడా కల్పించారన్న విషయం మనందరికీ తెలుసు.